సిఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మనం మన యొక్క ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మన ఊరు మన నాయకులు, మన ఊరు మన వంటకాలు, మన ఊరు మన పాట, మన ఊరు మన ఉపాధ్యాయుడు అనే ఒక శీర్షిక ద్వారా చాలామందిని మనం పరిచయం చేశాము. తర్వాత చాలా విషయాలు మనం తెలుసుకున్నాం, చాలా విషయాలు మనం ప్రేక్షకులు అందించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈరోజు ఈ ఇంటర్వ్యూలో, ఎందుకు అనంటే ఒక పవర్ ప్లాంట్కు సంబంధించిన జనరల్ మేనేజర్ గారు మన యొక్క సిఎంటీవీ ఛానల్ ఆఫీసులోకి రావడం, తర్వాత వారి ద్వారా ఆ ప్లాంట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వారు రావడం జరిగింది. మన ఆహ్వానాన్ని తీసుకొని వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఛానల్ ద్వారా యొక్క పవర్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు కావచ్చు, దాని యొక్క పనితీరు కావచ్చు తెలియడానికి వచ్చినటువంటి యొక్క గౌరవనీయులు సింగరేణ ఆధారిత జైపూర్ పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ గారు బి రాజేష్ గారు మన ముందున్నారు. నమస్కారం సార్. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు జైపూర్లో పవర్ ప్లాంట్ మేనేజర్గా మీరు బాధ్యతలు ఎప్పుడు చేపట్టినరు, తర్వాత మీ యొక్క పరిచయాన్ని ఫస్ట్ ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నా పేరు బిరుదుల రాజేష్. ఫాదర్ మాది బెల్లంపల్లి వాస్తవ్యం. మా ఫాదర్ కూడా సింగరేణిలో ఎలక్ట్రీషియన్గా చేసి 40 సంవత్సరాలు సేవలు అందించారు సింగరేణికి. ఆ తర్వాత గత సంవత్సరం జూలై ఫస్ట్న నేను ఛార్జీ తీసుకోవడం జరిగింది జనరల్ మేనేజర్గా. దాదాపు 1 ఇయర్ గడిచిపోయింది. జనరల్ మేనేజర్ కంటే ముందు మీరు ఏ కంపెనీలో ఏ బాధ్యతలు చేపట్టారు? సింగరేణిలో మొత్తం దాదాపు అండర్గ్రౌండ్లో 15 సంవత్సరాలు, ఓపెన్ క్యాష్లో ఒక 10 సంవత్సరాలు, ఇలా దాదాపు అన్ని మైన్స్లలో చేయడం జరిగింది. అంటే సార్, సింగరేణిలో పనిచేసుకుంటున్న వాళ్ళు కూడా జనరల్ మేనేజర్ స్థాయికి తీసుకొచ్చేటువంటి యొక్క రైట్ అనేది ఇప్పుడు మీ ద్వారానే పబ్లిక్ తెలుస్తున్నది. అంటే యాక్చువల్గా సార్, ఇప్పుడు ఈ జనరల్ మేనేజర్ అనే స్థాయిని వేరే తీసుకొస్తారు కదా, అంటే అట్లాంటి సిస్టమ్ ఈ ప్లాంట్లో లేదా? అట్లాంటిది అంటే అవసరాన్ని బట్టి ఎక్స్పర్ట్స్ను కూడా ఇప్పుడు వాడుతున్నాము, దాన్ని బట్టి ఎక్స్పర్ట్స్ని వాడుతున్నాము. బట్ ఏంటంటే సింగరేణి జనరల్ మేనేజర్గా గౌరవ సిఎండిఎండి గారు ఎన్ శ్రీధర్ గారు కోరిక మేర తెలంగాణ వాళ్ళను పోస్ట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ బహుశా నన్ను పోస్ట్ చేశారని అనుకుంటున్నాను. అది డెఫినెట్గా తెలంగాణది, తెలంగాణ ప్రాజెక్టు, తెలంగాణ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సార్ ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిన యొక్క ప్లాంట్ దాని యొక్క పేరు, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది, దాని ఏ గ్రామం దాన్ని ఏర్పాటు చేసిన దాన్ని మీరు తెలియాలని చెప్పేసి. జైపూర్ గ్రామంలో దాదాపు 2000 ఎకరాలలో ఈ 2x600 MW పవర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు రోజువారీగా పరిశీలిషను రోజువారీగా రిపోర్ట్స్ తీసుకుంటూ మాకు రోజువారీగా సలహాలు ఇస్తూ మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిఎండి శ్రీధర్ గారు మరియు డైరెక్టర్ శంకర్ గారు ఎప్పటికప్పటికీ దాని పర్ఫార్మెన్స్ కనుక్కుంటూ దాని పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ విధంగా దేశంలోనే మనది 5వ స్థానంలో పోయిన సంవత్సరం నిలిచిందని మీకు తెలియజేస్తున్నాను. సార్ ఓకే సార్. జిమ్ గారు, ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం దీన్ని సర్వే ఎప్పుడు చేశారు? దీని యొక్క 10 సంవత్సరాల క్రితమే సర్వే చేసి రిమోట్ ఏరియా అయిన చెన్నూరులో అన్ని వసతులు ఉన్నాయి కనుక రిమోట్ ఏరియాలో పెడితే డెవలప్మెంట్ అయింది కూడా ఆ ఉద్దేశపడి గత ప్రభుత్వాలు నిర్ణయించింది. ఓకే సార్. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఫస్ట్ ప్రణాళికలో దీనికి ఎంత కేటాయించారు? దాదాపు దాని యాజ్ పర్ షెడ్యూల్ అయితే 8500 కోట్లు, బట్ దాదాపుగా 9000 కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టడం జరిగింది కమిషన్ అయ్యి సార్. అంటే సార్, ఇప్పుడు కేటాయించిన డబ్బుల నుంచి వెళ్ళి కంప్లీట్ చేశారా, మళ్ళీ అదనంగా మళ్ళీ ఏమైనా దీని కొరకు మళ్ళీ డబ్బులు కేటాయించేటువంటి ఒక పని ఏమైనా ఉన్నాయా? అదనంగా కూడా కేటాయించినాం, అదనంగా అది కూడా తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు ఎన్ని 8 ఇయర్స్ సార్ దీని నిర్మాణం ఖర్చు, నిర్మాణం పీరియడ్ సార్? 5 ఇయర్స్ పట్టింది. 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ పీరియడ్లో ఈ యొక్క జైపూర్ థర్మల్ కేంద్రం ఇంత ఫాస్ట్గా దేశంలో ఇక్కడ ఏదైనా ప్లాంట్ నిర్మాణం వచ్చాయా? నాకు తెలిసి ఇదే ఈ ప్లాంట్ తొందరగా నిర్మాణం అయిపోయి ప్రొడక్షన్లోకి వచ్చింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా తొందరగా కావాలని, తొందరగా పవర్ స్టేట్కు కావాలి కనుక దాని పరిశీలనతో తొందరగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లాంట్ నిర్మాణం కోసం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత తీసుకున్నారు, ప్రైవేట్ ల్యాండ్ ఎంత తీసుకున్నారు? దాదాపు అంతా ప్రైవేట్ ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్ లేదు. దాదాపు 2000 ఎకరాలు అయింది, ప్రైవేట్ ల్యాండే మొత్తం తీసుకోవడం. ప్రైవేట్ ల్యాండ్ అంటే ఇప్పుడు మన ల్యాండ్ ఇస్టేట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి మళ్ళీ ఎట్లా వాళ్ళ షెల్టర్ కల్పించారా? తప్పనిసరిగా వాళ్ళకి మామూలుగా
ల్యాండ్ యాజ్ పర్ రేట్ ప్రకారం ల్యాండ్ రెవెన్యూ ఇచ్చాము. తర్వాత ప్రతి ఒక్కరికి ల్యాండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాము. దాదాపు ఒక 40% ఉద్యోగాలు పవర్ ప్లాంట్లో కల్పించాము. నెక్స్ట్ కూడా 1800 కూడా దాదాపు ఇంకొక 200 మంది దాకా తీసుకుంటాం. దాంతో దాదాపు ల్యాండ్ యూజర్స్ అందరూ ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కాకుండా పవర్ ప్లాంట్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఇంకో 4 ఉన్నాయి. ల్యాండ్ యూజర్స్ 4 విలేజ్లు. అట్లాగే ఇంకో 4 విలేజ్లు సైడ్ రైల్వే ట్రాక్ కానీ లేదు మాకు వాటర్ పైప్ లైన్ కానీ వచ్చింది కదా, ఆ ఎఫెక్టెడ్ విలేజెస్ కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. సో ఉద్యోగాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు రకరకాల ఆలోచన రకరకాల ఆరోపణలు చేస్తున్నారు కదా, అసలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పక్కకు పెట్టేసి అదర్స్ తీసుకొచ్చారంటే టాక్ నడుస్తుంది. అది పైకి అలా అనుకుంటేనే అంటే కాదు కదా, మనకు రికార్డ్స్ చెప్తుంటాయి కదా. ఓకే ఓకే సార్. కలెక్టర్ గారు ఎంతమందికి పట్టాలు ఇచ్చి కొనుగోలు చేశారు అవన్నీ మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ చూసి మాట్లాడితే తెలుస్తుంది. ఓకే సార్. అంటే దాన్ని అంటే రాజకీయ పార్టీల వల్ల అంటే ఆబ్దరికల్ల రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసమే అలా ప్రచారం చేస్తున్నారు తప్ప హైదరాబాద్ రికార్డ్ ప్రకారం ఎవరైతే పర్మనెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆలోచన. నేను వచ్చినాక అంతకుముందు కొంత అవుట్ సైడర్స్ తీసుకున్న మాట అవసరం కాదని కాదు సార్, అవసరాన్ని బట్టి అప్పుడు తొందరగా వీళ్ళు వచ్చారో లేదో తెలియదు బట్ తీసుకున్నారు. బట్ కొంత వేరే వీళ్ళు ఇప్పుడు కల్పించారు నాకు తెలిసి అప్పుడు వీళ్ళు ఉద్యోగం అంటే ఎందుకు లేదు అంటే ఎక్కువ 100 ఎకరాలు 150 ఎకరాలు పోయిన వాళ్ళు జనరల్గా ఉద్యోగం అన్స్కిల్డ్ జాబ్ చేయడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదన్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అరే ఉద్యోగం ఎందుకు వదులుకోవాలి, మళ్ళీ చేస్తే ఎంతో కొంత వస్తుంది కదా అని కూడా ఇప్పుడు వస్తున్నారు కొంతమంది. సార్ జేమ్ గారు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఇస్టేస్ ఉన్నారు సార్, ల్యాండ్ ఇస్టేస్ వాళ్ళకి ల్యాండ్ పోయిన వాళ్ళకి వాళ్ళు చదువుకున్న ఆ పిల్లలకు ఉండే డిగ్రీస్ కానీ తర్వాత వాళ్ళకు ఉండే టెక్నిక్స్ అట్లా దాని ఆధారంగా జాబ్స్ ఇచ్చారా లేకపోతే అందరూ ఓకే మాట్లాడలేదు ఒకే రకంగా? అంటే దాదాపు అన్స్కిల్డ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, స్కిల్డ్ జాబ్స్ ఒక 20-30 కంటే 50 లోపే ఉంటాయి సార్. అది మనం స్టీగానే ఏజెన్సీకి ఆపరేషన్ ఇచ్చాము కనుక దాదాపు వాళ్ళు ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నడిపిస్తుంటారు, అది ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని దాంట్లో పెడతారు. సో కొద్ది మేర మేము నేను వచ్చిన కాంచి సెమీ స్కిల్డ్ నుంచి కొద్దిగా స్కిల్డ్ కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే సార్ స్కిల్డ్ అన్నప్పుడు వాళ్ళకి ఉండే ఏది టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఇచ్చే ఆలోచన? అంతే అంతే సార్. దానికి కొద్దిగా సూపర్వైజర్ క్యాడర్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్స్ ఇవన్నీ కొద్దిగా సెమీ స్కిల్డ్ కిందకి వస్తారు. ఇప్పుడు ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎంత సార్? టోటల్గా 2x600 MW సార్, అంటే 28.8 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉత్పత్తి అవుతుంది. దీన్ని గజ్వేల్ 160-170 కిలోమీటర్లు ఉన్న గజ్వేల్ గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగింది. అక్కడ నుంచి మొత్తం స్టేట్కు సార్ పవర్ అంటే మన దగ్గర ప్రొడక్షన్ ఉత్పత్తి అంత పవర్ అంతా కూడా గజ్వేల్ గ్రిడ్కి వెళ్తుంది. బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దాని ప్రకారంగా వాటర్ ప్రకారంగా పంపించేస్తారు, ఎక్కడ అవసరం ఉందో అక్కడికి పంపిస్తారు సార్. ఓకే, ఇప్పుడు ఈ పవర్ జనరేట్ చేయడానికి కొరకు పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు సార్ మన కంపెనీలో? మన కంపెనీ ఉద్యోగులు 160 మంది దాకా ఉన్నారు సార్. ఏజెన్సీ వాళ్ళు ఒక 1200 దాకా ఉంటారు, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్. మన వాళ్ళు అయితే 160 దాకా ఉన్నారు సార్. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు అంటే వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఉంటారు సార్ లేకపోతే టెంపరీ వాళ్ళది? 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది సార్. ఆ కాంట్రాక్ట్ అయ్యేదాకా వాళ్ళు నడిపిస్తారు. అంటే ఏజెన్సీ అది అయిపోయిన తర్వాత మనం అసలు అది అవసరమైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్టెండ్ చేయబడుతుంది సార్, లేకపోతే తర్వాత సింగిల్ రేట్ నిర్ణయిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మనకి జైపూర్ పవర్ ప్లాంట్కి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య ఎంత? 160 అంటే ఇప్పుడు మీరు చెప్పిన 160 సింగిరేణి వాళ్ళు అంటే సింగిరేణి వాళ్ళు కాకుండా వాళ్ళది అపాయింట్మెంట్ రైట్స్ సింగిరేణికి ఇచ్చేసిందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తీసుకుందా? అంటే స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు సింగిరేణి వర్కర్స్ తీసుకోవాలని కూడా అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రత్యేకంగా దానికి తీసుకున్న వాళ్ళు ఒక 20 మంది అట్లా ఉంటారు, కానీ వీళ్ళంతా పాత వాళ్ళే, మన సింగిరేణి మైన్స్లో నాలాగా చేసిన వాళ్ళే సార్. సార్ అయితే సార్ ఆ మధ్యలో ఒకసారి అంటే జనరల్గా ఈ జైపూర్ థర్మల్ ప్లాంట్లో మన జాబ్స్ తీసుకోవాలంటే అంటే ఎవరు ఈ ఎలక్ట్రికల్ అంటే టెక్నికల్ వాళ్ళు బీటెక్ వాళ్ళు కానీ తర్వాత ఐటీఐ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళని అపాయింట్మెంట్ అథారిటీ అనేది సింగిల్ ఎన్టీపీసీ మేనేజ్మెంట్కి ఇచ్చిన టాక్ బయట వచ్చేస్తా అట్లాంటిది ఏమన్నా అంటే ఇప్పుడు ఈ 146 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ 160 తర్వాత మిగతా ఇప్పుడు టెంపరీగా కాంట్రాక్ట్ గారి నుంచి వర్కర్స్ ఎంత ఉన్నారు సార్ మన దగ్గర? అంటే అదే 1250 దాకా ఉంటారు, దాంట్లో మన వాళ్ళు ఒక 500-600 మంది దాకా మన వాళ్ళు ఉంటారు.
పర్మనెంట్ కూడా. సార్ టోటల్గా వీళ్ళకి వెల్ఫేర్ యాక్ట్ ఎట్లా ఉన్నాయి సార్? వీళ్ళకి వెల్ఫేర్ మా ఉద్యోగులది, ఉద్యోగులకు ఇప్పుడే కొత్తగా క్వార్టర్లు అన్నీ నిర్మితమైనాయి, అలాట్మెంట్ కూడా జరిగింది, దాదాపు అందరూ షిఫ్ట్ అయ్యారు. ఇంకొక 20-30 మంది షిఫ్ట్ అయితే వాళ్ళ పిల్లల స్టడీ స్కూల్స్ కోసం కూడా బస్సు హైర్ చేయడం జరుగుతుంది. ఒక నెలలోగా వాళ్ళు పిల్లలకు కూడా ఇది ఉంది. ఆల్మోస్ట్ టౌన్షిప్ ఒక నెలలోగా ఫుల్ ఫ్లెడ్జ్ అయ్యి అంతా అక్కడే ఉంటారు. స్టాఫ్ సిబ్బంది అంతా టౌన్షిప్లోనే ఉంటారు. ఎస్టీబీపీ టౌన్షిప్, ఎస్టీబీపీ టౌన్ టౌన్షిప్. సార్ ఇప్పుడు ఈ పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అంటే పిల్లల ఎడ్యుకేషన్ చెప్పారు, తర్వాత ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు కదా సార్, అవన్నీ కూడా 100% వాళ్ళకి సఫిషియెంట్గా సమకూర్చారు? మనం సిఎస్ఎఫ్ క్వార్టర్స్ అయితేనేమి, మన సిబ్బందికి అయితేనేమి సఫిషియెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇంకొక 5-10% అదనంగానే ఉన్నాయి రాబో వాళ్ళకి. అంటే సార్ ఇప్పుడు మనకి ఈ ప్లాంట్లో ఇప్పుడు మనకు ఆ గ్రిడ్లోకి వెళ్ళిన తర్వాత ఏ కోటా ప్రకారంగా ఏ స్టేట్కి ఎంత వాటా అనేది కేటాయించారు? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం అంతే. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారమే వాళ్ళు ఏర్పడేస్తారు. అంటే అది మనకు మీకు మీ పరిధిలో ఉండదు. మనం అంతవరకు గ్రిడ్కి పంపించేంత వరకు మీ పవర్స్, రోజుకు జరిగే పవర్లో పవర్ జనరేషన్ 28.8 మిలియన్ యూనిట్స్ రోజుగా జనరేట్. ఓకే సార్, దీనికి ఎంత కోల్ పడే పడుతుంది, ఎంత వాటర్? 8,500 ఒక యూనిట్కు, అంటే 17,000 టన్నులు పర్ డే రోజుకు వినియోగించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు ఈ వాటర్ దాని కొరకు రిజర్వాయర్స్ ఉంటాయి కదా, ఆ రిజర్వాయర్ని మనకు సపరేట్ దీనికి కేటాయించి ఏర్పాటు చేశారు. టీఎంసీ రిజర్వాయర్ ఉంది, దానికి మాకు ఆ వాటర్ రిజర్వాయర్ ఆల్వేస్ ఒక 15 రోజులకు సరిపడే వాటర్ స్టాక్ చేయబడుతుంది. సార్ ఆ వాటర్ ఎక్కడ వస్తుంది మనకి? ప్రస్తుతం అయితే ఇక్కడ సుందిల్ల దగ్గర 1 TMC వాటర్ ఉంది, గోదావరి రివర్ నుంచి పంప్ హౌస్ నుంచి మేము డ్రా చేస్తుంటాం. అదే సార్, అంటే దానికి సపరేట్గా ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ ఒక డైరెక్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ చేస్తున్నట్టు దాని కొట్టి చేస్తున్నట్టు ఒక టాక్ మధ్యలో వచ్చింది. ఎట్లా ఇప్పుడు ఎన్టీపీసీకి D83 కార్లోను కేటాయించారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు? ఇదే కాకుండా 2 TMC దేవులవాడ నుంచి కూడా లైన్ వేసారు. అది ఎందుకంటే నెక్స్ట్ 180-800 MW ఇంకోటి రాబోతుంది ఫ్యూచర్లో, దానికోసం అప్పటికి వాటర్ సరిపోవాలి కనుక అక్కడ నుంచి కూడా డ్రా చేస్తాం, 2 TMC వాటర్ వస్తాయి. అంటే ఇప్పుడు మనకు కోల్ ఫర్ డే ఇప్పుడు చెప్పారు కదా, ఒకవేళ అనుకోకుండా మనకి స్ట్రైక్ జరిగినా ఇంకా జరిగినప్పుడు ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి, మన దగ్గర స్టాక్స్ ఎన్ని రోజుల వరకు ఉపయోగపడదు? 20 రోజుల దాకా ఉంటుంది. 20 రోజుల వరకు స్టాక్ మనకి ఎప్పుడు దాకా? దాదాపు 3 లక్షల దాకా మనం స్టాక్ చేయగలుగుతాం, 3-4 లక్షల దాకా ఉంటుంది. సార్ ఇప్పుడు కోల్ ట్రాన్స్పోర్ట్ అనేది మైన్స్ నుంచి వెళ్ళి రావడం కొరకు రైల్ మార్గాలు ఉన్నాయా లేకపోతే బస్సు? ఇప్పటిదాకా ప్రస్తుతం అయితే 600 నుంచి 650 లారీల తోటి దాదాపు 17,000-18,000 టన్నులు మనకు వస్తుంది. ఇక ఇంకొక 15 నెల రోజుల్లో రైల్ మార్గం ద్వారా వస్తుంది, దాంతో కొద్దిగా పొల్యూషన్ కూడా తగ్గుతుంది, ప్లస్ ఇతరత్ర ఖర్చులు కూడా కొద్ది తగ్గుతాయి. సో మొత్తానికి అయితే మీకు పవర్ జనరేషన్ చేయడం కొరకు కోల్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. సో దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోతున్నాయి. మనకి జనరల్గా ఇప్పుడు ఎన్టీపీసీ ప్లాంటు తర్వాత నామగుండం కొత్తగా పడేదానికి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్, ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నది, ఇంకోటి పక్క స్టేట్ గవర్నమెంట్ చూస్తున్నాయి కదా. ఇప్పుడు మన జైపూర్ థర్మల్ ప్లాంట్ యొక్క పవర్స్ దానికి చూడడం కొరకు, అడ్మినిస్ట్రేషన్ చేయడం కొరకు అవన్నీ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుందా స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది? స్టేట్ గవర్నమెంట్ టోటల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ CMTV సార్, టోటల్ ఆయన ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతాయి. అంటే దాని సెపరేట్గా స్టేట్ వింగ్ ఎలక్ట్రికల్ మినిస్టర్ కానీ వాళ్ళకి కానీ మనం ప్రొడ్యూస్ చేసే వరకు మనది, తర్వాత గ్రిడ్లో కలిపినాక వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూసుకుంటారు స్టేట్ గవర్నమెంట్. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్లాంట్ నిర్మాణమైన ఖర్చులు మన సమయం చెప్పారు కదా మీరు, అదంతా సింగర్ మేనేజ్మెంట్ భరించుకుందా లేదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కేటాయించిన డబ్బులు? అది లోన్లో తీసుకొచ్చింది. లోన్ తీసుకొచ్చాను అంతే, దానికి 20-80% అట్లా లోన్ ఉంటుంది, లోన్ నుండి తీసుకొచ్చి మనం ఇప్పుడు రీపేమెంట్ ఉంటాం. సేమ్ మనం వేరే ఏదైనా లోన్ తీసుకుని ఎట్లయితే పే చేయాలి అట్లా, దాన్ని కూడా బాగా తప్పలేదు సార్ కూడా. అంటే ఒకేసారి 8,000 కోట్లు అంటే సార్ పెట్టుబడి సార్ ఇది మనకి ఈ ప్లాంట్ నిర్మాణం కూడా 5 ఇయర్స్లో కంప్లీట్ చేసిండ్రు, తర్వాత ప్రొడక్షన్ వస్తుంది సార్. ఇప్పుడు ఇప్పటివరకు ప్రొడక్షన్ రావడం లోపల ఏమైనా అభ్యంతరాలు అనేటివి ఏమైనా వచ్చినాయి ఇప్పటివరకు? అంటే అభ్యంతరాలు మీన్స్ స్ట్రైక్లు కానీ తర్వాత ఇంకేమైనా కానీ దానివల్ల ప్రొడక్షన్ అయిపోయింది అంటే సంఘటన 5 ఇయర్స్ జరిగింది, అలాంటిది ఇంతవరకు ఏం జరగలేదు.
సరే ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన ప్లాంటు ఎప్పటిదాకా దీని యొక్క ఫుల్ పవర్ వచ్చాడు మిషన్స్ పవర్ 20 సంవత్సరాలు దీని లైఫ్. ఓకే 20 సంవత్సరాల తర్వాత అప్పుడు రిపేర్స్ అని అవన్నీ ఇవన్నీ అంటే 20 సంవత్సరాల లైఫ్లో వస్తే రిపేర్స్ మామూలుగా వస్తే 1 ఆర్ 2 డేస్లో రెక్టిఫై చేస్తాం. బాయిలర్ ట్యూబ్ లీకేజ్ అనేవి వస్తాయి బట్ దీని టోటల్ సర్వీస్ 25 ఇయర్స్. ఇప్పుడు పిఎల్ఎఫ్ అని ఉంది కదా ప్లాంట్ లోడ్ సార్, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఈ రిపేర్స్ వచ్చినాయో అప్పుడు దాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంటుందా సార్, లేకపోతే అది అట్నే కంటిన్యూ అవుతుందా? లేదు, మనం ఎలా అంటే నెలవారీగా చూస్తుంటాం సార్, రోజువారీ కాకుండా నెలవారీగా. ఒక నెలలో పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ యావరేజ్గా ఎంత వచ్చింది, అలాగే సంవత్సరం కూడా సంవత్సరం వయసుగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది సార్. సో దాదాపు 250-300 పవర్ ప్లాంట్లలో మనది 25 పవర్ ప్లాంట్స్ పవర్ జనరేషను ఎఫిషియన్సీ తీస్తారు. దానికి మనం 5వ స్థానానికి ఎదిగాం. ఎప్పుడు 23లో ఉండే నేను వచ్చిన కొత్తలో సార్, 23లో ఉండే. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ చెప్పాలి మీకు, ఎందుకంటే స్టార్టింగ్లోనే అవార్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనకు మన మధ్యలో ఒక అవార్డు వచ్చింది కదా సార్ మన ప్లాంట్కి, దేంట్లో వచ్చింది అది? అంటే కన్స్ట్రక్షన్లోనా ప్రొడక్షన్లోనా లేకపోతే? బెస్ట్ పిఎల్ఎఫ్. బెస్ట్ పిఎల్ఎఫ్. సో సో ఇప్పుడు ఈ అవార్డ్స్ రావడం వల్ల మన పర్మనెంట్ వర్కర్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? ఏమన్నా అంటే ఇన్సెంటివ్స్ నార్మల్గా మేము ఇన్సెంటివ్స్ కూడా రికమెండ్ చేస్తుంటాం. సో ఇప్పుడు ఈ సింగరేణ మేనేజ్మెంట్ ద్వారా ఇంత పెద్ద మనది ఉత్పత్తి చేసిన దీంట్లో ఇప్పుడు మన తెలంగాణ లోపల దక్షిణ భారతదేశం లోపల ఈ ఒక్క ఫ్యాక్టరీ లేకపోతే ఇంకా ఉన్నాయి సార్? ఇట్లా అనుసంధానంగా సింగరేణి, సింగరేణి మాత్రం మొట్టమొదటిగా పవర్ ప్లాంట్లోకి అడుగుతుంది ఇది ఒకటే సార్, మిగతా స్టేట్ గవర్నమెంట్ ఓనర్డే మిగతా అని. సో దీంట్లో 2000 మెగావాట్ అని నిర్ణయించారు. అయితే 1x800 సెకండ్ స్టేజ్లో వస్తే దాదాపు 2000 మెగావాట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్నట్టుగా ప్లాంట్ సామర్థ్యం కాకుండా మళ్ళీ కొత్తగా 1x800 మెగావాట్స్ అంటే అది అదే ఆ ప్లాంట్ సరిపోతుంది, దాని మళ్ళీ వేరే ల్యాండ్ ఏమైనా కేటాయించుకోవడం జరుగుతుంది? అది దాంట్లో 2000 ఎకరాల్లో మాత్రమే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అవకాశం లేదు అంతవరకే జరుగుతుంది సార్. ఆ ప్లాంట్ ఓపెన్ అయితే మళ్ళీ ఇప్పుడు ఈ రిజర్వాయర్ కెపాసిటీ వాటర్ కెపాసిటీ సరిపోతుంది, అది దాని ఫ్యూచర్ అవసరం పడేటట్టుగానే నిర్మితమైంది అంతవరకు సరిపోతుంది. ఇప్పుడు ఆ కొత్త ప్లాంట్ కూడా ఓపెన్ అయిన తర్వాత సార్ టోటల్ జైపూర్ ప్లాంట్ యొక్క ఫుల్ పవర్ ప్లాంట్ ఎంత సార్ దాని ప్రొడక్షన్ ఎన్ని యూనిట్స్ అవుతుంది? 28 దాదాపు 50 మిలియన్ యూనిట్స్ దాకా రోజు డెలివరీగా అందిస్తాం. 50 మిలియన్ యూనిట్స్ ఒకప్పుడు అది చాలా భయంకరమైన ఏరియా ఉండే సార్, ఇక మీకు తెలుసు ఎందుకంటే మీరు ఏరియా నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు అక్కడ సిరులు పడుతున్నాయి మొత్తం. అవును సార్, ఎన్ని డిమాండ్ పెరిగింది, డెవలప్మెంట్ అయింది సార్. అంటే ఇప్పుడు ఈ ఈ ప్లాంట్ను మనకు జైపూర్ ప్లాంట్ను ఇక్కడనే ఏరియాలోనే పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అంటే మెయిన్ వాటరు కోల్, తర్వాత ఈ ప్రాంతంలో చెన్నూరు కొద్దిగా వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తించబడినది కదా సార్. సో అక్కడ మనకు కోల్ వాటర్ అవైలబుల్ ఉంది కనుక ఇది పెట్టడం వలన ప్లస్ చెన్నూరు డెవలప్ అయింది, ప్లస్ మనకు వాటర్ను కోల్ అవైలబుల్ ఉంది కనుక అక్కడ తీసుకుని ఉంటారని నేను అనుకుంటాను. ఓకే ఓకే సార్. అంటే జనరల్గా మనం చదువుకున్నప్పుడు కానీ దానికి అంటే ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడైతే బాగా దొరుకుతాయి ఎగ్జాక్ట్లీ అక్కడే పెడితే బాగుంటుంది ఆలోచన గవర్నమెంట్. అది ట్రాన్స్పోర్టేషన్కు బాగా ఖర్చు, దాని ఖర్చు పెట్టడం వల్ల దీని కాస్ట్ పెడతాయి కదా సార్, ఆటోమేటిక్గా ఖర్చు పెడుతుంది కనుక అవైలబిలిటీ సోర్స్ ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో అవి దానికి దగ్గరలోనే పెడతారు. అంటే అదే సిద్ధాంతం ప్రకారం దీన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సిమెంట్ కంపెనీలు కదా సార్, లైమ్ స్టోన్ అవైలబుల్ ఉన్న కాడ పెడతారు కదా అట్లాగే ఇది కూడా. సో ఎనీ మొత్తానికి అయితే మాకు ఈ ఈ ప్రాంత వాసులకి ఒక జైపూర్ ప్లాంట్ అనేది ఒక వరంగా వరప్రసాదంగానే వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకటి చరిత్రలో తెలుసు సార్, నైలు నదికి ఈజిప్ట్కు నైలు నది వరప్రసాదం అనే చరిత్ర చెప్తుంది మనకు. అలాగే ఇప్పుడు ఈ చెన్నూరు ప్రాంతానికి తర్వాత ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ ప్రాంతానికి ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. దానికి మీరు జనరల్ మేనేజర్ పనిచేయడం అనేది మాకందరూ కూడా హర్షణీయాంశం సార్. మళ్ళీ ఒక కార్మిక కుటుంబంలో ఉండి కార్మికుల కష్టాలు తెలుసుకున్నట్టుగా మీరు జనరల్ మేనేజర్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను ఇప్పటి వరకైతే ఎలాంటి ఆటంకాలు లేకుండా జైపూర్ ఫ్లవర్ ప్లాంట్ అనేది నిరంతరం ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఓకే సార్, చిన్న డౌట్ సార్, ఇందులో ఈ యూనియన్ల వల్ల ఏమైనా మీకు హెడ్ఏక్ లాంటి పరిస్థితులు వస్తాయా? ఏం లేదు ప్రస్తుతానికి. ఏం లేదు. అసలు యూనియన్లు ఉన్నాయా సార్ అందులో? ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, ఎందుకుండా ఉన్నాయి, బట్ ఇతరత్ర మాకు ఏమి ఇబ్బంది లేవు.
ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు కల్పించింది కాబట్టి. సరే ఇప్పుడు మనకి జనరల్గా వెల్ఫేర్ యాక్ట్ అనేది మాస్టర్స్ వర్కర్స్కి ఇచ్చే వెల్ఫేర్ యాక్షన్ అనేది, దాంట్లో టోటల్ లాభాల లోపల కొంత ఒక పర్సంటేజ్ కొంత పర్సెంట్ కేటాయిస్తారు కదా సార్, అట్లా జైపూర్ పవర్ ప్లాంట్కి ఎంత దానికి కేటాయించింది? సింగరేణికి సంబంధించింది కనుక ఆ కోల్ మైన్స్లో ప్లస్ సింగరేణికి సంబంధించిన లాభ నష్టాలలోనే దీన్ని కూడా పరిగణిస్తారు, అన్ని కలిపే తీస్తారు తప్ప దీనికి సెపరేట్ అంటున్నారు. అంటే సింగరేణిలో వచ్చిన లాభాలు ఎట్లయితే కార్మికులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారో వాట ఇది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సింగరేణి. ఓకే ఓకే సార్, దట్ మీన్స్ 45% సమయం అంత అన్నారు, అదే రేషియోలో జరుగుతుంది ఇప్పుడు. సో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ తర్వాత ఈ మన ఎంటర్టైన్మెంట్ కొరకు ఏమైనా వర్కర్స్ ఎంటర్టైన్మెంట్ కొరకు ఏమైనా ఏర్పాటు చేస్తారు? అంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కదా ప్లాంట్, టౌన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది కదా సార్, రిక్రియేషన్ క్లబ్లు అవి ఇవి పార్కులు ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, అవి కూడా ఒక 5-6 నెలల్లో అయిపోతాయి. టోటల్గా ఒక జనరల్ మేనేజర్గా మీరు ఈ ప్రాంత వాసులకి, చెన్నూరు ప్రాంత వాసులకి మీరు ఇచ్చే మెసేజ్? ఏ ప్రాంతమైనా అభివృద్ధిగా ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి వస్తే కానీ అభివృద్ధి కాదు. ఇలాంటి ప్రపోజల్స్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రపోజల్స్ పెట్టినప్పుడు దానికి ఆటంకం కలిగించకుండా సహకరిస్తే కానీ రైల్ మార్గము, రోడ్డు మార్గం ద్వారా ఇటువంటి పవర్ ప్లాంట్లు, కొన్ని ఉద్యోగాల ద్వారా పిల్లలు చదువుకొని ఎదగటానికి అవకాశాలు వస్తే కనుక ఇటువంటి ఇండస్ట్రీస్ రావడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే కానీ మన అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని అందరికీ తెలియజేస్తూ ఉన్నా, అది గమనించగలరని నా విజ్ఞప్తి. ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మన జైపూర్ పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ గారు రాజేష్ గారు ప్లాంట్ యొక్క ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క పరిణామాలను తెలియజేశారు. వారు తెలియడంలో అందులో ఉన్నటు పరిస్థితులు ఇప్పటి వరకు ఎలాంటి బ్రేక్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కటి ప్రొడక్షన్ తీసుకొస్తూ కేవలం 5 ఇయర్స్లోనే ఉత్పత్తి సాధించిన ఘనత దక్షిణ భారతదేశంలో యొక్క ప్లాంట్కి అని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది సార్ ద్వారా. అలాగే టోటల్ దేశంలో ఉండే యూనిట్లలో 5th రేంజ్లోకి స్టార్టింగ్ నుండి వచ్చింది అని అంటే జనరల్ మేనేజర్ గారు, వారికి ఉండే సబార్డినేట్స్, తర్వాత వాళ్ళకు ఉండే టోటల్ వర్కర్స్ అందరూ కూడా ఎంత వాళ్ళు వర్క్ చేస్తే ఆ స్థాయికి చేరిందనే దాన్ని కూడా మనం ఈ సందర్భంగా వారి ద్వారా మనం తెలుసుకున్నాం. దీనికి పూర్తి సహకరిస్తుండే సింగరేణి చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీధర్ గారు, అలాగే సింగరేణి సంస్థ డైరెక్టర్స్, అలాగే సింగరేణి యాజమాన్యం కూడా దీనికి పూర్తి సహకరించేస్తూ తర్వాత కోల్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడంలో కానీ, అలాగే వాటర్ ఇవ్వడంలో కూడా కానీ వెంటది వెంట తీసుకురావడం జరిగింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ గారిని, తర్వాత దాని సంబంధిత మంత్రులు కూడా కానీ దీనిపైన ప్రత్యేక కాన్సన్ట్రేషన్ పెట్టి కార్మికుల ఏరియాలలో కార్మికులకు సంబంధించిన కరెంటును కూడా, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. దీని దగ్గర ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి పవర్ కూడా మెదకులో ఉండే గ్రిడ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి స్టేట్ వైడ్గా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క లింకేజ్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళడం అనేది మన మేనేజర్గా తెలియడం జరిగింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక యూనిట్ రావడానికి కూడా ప్రభుత్వం దీనికి కేటాయించింది అని అంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆ ఫ్యాక్టరీ పనిచేయడం కొరకు, ఆ కర్మాగారం, ఆ స్టేషన్ పనిచేయడం కొరకు సహకరిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. ఇంకా కూడా దాన్ని మరింత డెవలప్ చేయడం కొరకు స్థానికులు కూడా సహకరించాలి, ల్యాండ్ ఇష్యూస్ అని ఆధరించాలి, యుద్ధ ఉద్యమాలు చేయకుండా దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన మనకు జిఎం గారి ద్వారా మనం తెలియజేసుకున్నాం కాబట్టి ప్లాంట్ను కాపాడుకుందాం మనం, మరిన్ని ప్లాంట్లు తీసుకురావడం కొరకు అందరు కలిసికట్టు కృషి చేద్దాం. ఇలాంటి ఆఫీసర్స్ని, ఇలాంటి అధికారులను కూడా మనం గౌరవించుకుంటూ చేయాల్సిన కర్తవ్యం మనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క మన ఊరు మన పరిశ్రమ అనే కార్యక్రమానికి మన ముందుకు వచ్చేసినటువంటి యొక్క గౌరవనీయులు జిఎం రాజేష్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే సమయంలో మళ్ళీ దేశం పైన మరిన్ని మరిన్ని విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం, నమస్కారం. బోనం, 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 బోన
ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆషాఢ మాస బోనాల జాతరకు అధిక సంఖ్యలో ప్రజలు నాయకులు హాజరై అమ్మవారి దీవెనలు పొంది విజయవంతం చేయగలరని మనవి. ఇదే మా ఆహ్వానం. సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.